మరొక విశిష్ట అతిథి మాట్లాడిన మాటల్ని వినే ప్రయత్నం చేద్దాం సార్. గ్లోబల్ రౌండప్ 58th ఎపిసోడ్లో స్పెషల్గా మనతో వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి గారు. వారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యులో చైనీస్ స్టడీస్కి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ ముఖ్యంగా చైనాకి సంబంధించిన అనేక విషయాల్లో వారు చాలా అద్భుతమైన విశ్లేషణ అందిస్తూ ఉంటారు. హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ చైనీస్ స్టడీస్ అని చెప్పొచ్చు. జాతీయ ఛానల్లో విరివిగా వారి వారి అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండపల్లి గారు. వారు స్వయంగా మన తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణం. అటువంటి శ్రీకాంత్ కొండపల్లి గారు ఈ గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమం 50th ఎపిసోడ్ నేపథ్యంలో వారు వారి అభినందనల్ని మాతో మాపై కురిపిస్తూనే వారి అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఒకసారి వారి మాటలు విందాం. ఈ గ్లోబల్ రౌండప్ ప్రోగ్రామ్ 50 ఎపిసోడ్లు ఇంత మటుకు జరిగినవి. ఇవి మామిడి గిరిధర్రావు గారు, సాయి కృష్ణ గారు చాలా ప్రొఫెషనల్గా వీటి ప్రోగ్రామ్ ఇవి పాజిటివ్గా ప్రజలందరినీ ఆకర్షించుకుంటున్నట్లు, ఇంకొకటి ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్లో ప్రొఫెషనలిజం ద్వారా ఇవి నేషనలిస్ట్ హబ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. తెలుగు ప్రజల మధ్య ఈ ఎపిసోడ్స్ చాలా అవసరమైనవి, ఎందుకంటే ఎక్కువగా మనం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ ఎపిసోడ్స్ చూస్తుంటాము. కానీ ఈ 50 ఎపిసోడ్స్లో ఒక నేషనలిస్ట్ ఫీలింగ్ తీసుకురావటం జరిగింది. ఇది ఒక మహత్వపూర్ణ డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నాను.